భగవద్గీతలని 15వ అధ్యాయమైనటువంటి పురుషోత్తమయోగమైనది 9వ శ్లోకం మనం ఈ రోజు ఏదో చెప్పుకుందామండి. 9వ శ్లోకం శ్రోత్రం చక్షుః స్పర్శనం చ శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం అధిష్టాన మనశ్చాయం విషయానుపసేవతే విషయానుపసేవతే. అయం ఈ యొక్క జీవాత్మ శ్రోత్రం చెవిని చక్షుః కంటిని చ మరియు స్పర్శనం చర్మమును చ అంటే రసనం నాలుకను ఘ్రాణం నాసికను చ మరియు మనః మనస్సును అధిష్టాయ అధిష్ఠించి ఆశ్రయించి ఏవా వీటి ద్వారా విషయా శబ్దము మరి శబ్దంతో కూడినటువంటి విషయాలన్నింటినీ కూడా ఉపసేవతే అందించు. అర్జున యొక్క విషయం తెలుసుకోవాలి, ఈ యొక్క జీవాత్మ చెవి పంచేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, పంచేంద్రియాలు అనగా కళ్ళు ముక్కు నాలుక చెవి చర్మం, ఈ పంచేంద్రియములతో పాటు మనస్సును కూడా ఆశ్రయిస్తుంది ఈ యొక్క జీవాత్మ. పంచేంద్రియములను మనస్సును ఆశ్రయిస్తుంది, ఆశ్రయించి తద్వారా శబ్దము మరి శబ్దంతో కూడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ జీవాత్మ అనుభవిస్తుంది శరీరం ద్వారా. చూడండి మరి ఈ యొక్క విషయాన్ని నువ్వు తెలుసుకోవాలనుచున్న అంటూ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మరి ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మ శరీరంలో ఉన్నటువంటి పంచేంద్రియాలు అలాగే మనస్సు వీటితో శబ్దము మరి శబ్దంతో కొన్ని విషయాలు ఏవైతే ఉంటాయో అన్నింటినీ కూడా పూర్తిగా ఈ యొక్క జీవాత్మ అనుభవిస్తుంది అనే చక్కటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి ద్వారా ఎంతో చక్కగా తెలియజేయడం జరిగింది. జై శ్రీకృష్ణ.